హలోందరికీ శనార్థులలో రాజ్ నివాస్ సమర్పించు మాస్మలన ముచ్చట్లు పాడబోయే వాక్మెట్ ఫుట్వేర్ లోకి స్వాగతం వచ్చేసిండు మీ నర్సు కాక. ఇక అర్చుకుందాం రాళ్ళు అయ్యాల్టి మోక వయబ్బో. ఈ రంగంలో పిల్లగాడి ఇచ్చుడు ఏం పథకాలు ఇచ్చినా ఏపీ రాని. ఇక దానికి తోడు గోడలకు అందాల బొమ్మలు వేపిస్తున్నాడు కదా. ఇక ఆ బొమ్మలు ఒకరోకేమో కుక్కలు చింపబట్టే, ఇంకో రోగేమో చింపి మోరీలలో వేస్తారు, ఇంకో రోక అయితే ఏమి ఇచ్చినాయా మాకు, ఎందుకే స్టిక్కర్లు, ఆ ఇల్లు అయినదా లేకపోతే ఎందుకు స్టిక్కర్లు ఎందుకు వేయాలి మాకు అని అడిగితే, ఏయ్ మీరు స్టిక్కర్లు వేసుకుంటారా వేసుకోరా అని గాలిపంక పార్టీ వాళ్ళు ఇక సిగ్గుచరం లేకుండా దాడులకు దిగనే దిగిరు. ఇక ఒక తాన అయితే ఎవరో మహానుభావుడు బాత్రూంలో అతికిచ్చినట, పాపం చిన్నపిల్ల బాత్రూంలో కనిపోయింది, భయపడి గజ్జిని వితలు కురుకొచ్చింది. వామో ఏమైనా పిల్ల కాని పోతాలకు ఏమైంది ఏమైంది నాన్న అంటే లోపల మామున్నాడు అని చెప్తున్నది జగనాలు. బుడ్డ పొరగాల బయలుకు కూడా పోనీయవా, బాత్రూంలో కూడా నీ స్టిక్కర్లేనా, పాడైపోను శభా శభా. ఏమి ఎవరున్నారా? ఆగో ఇన్న రావులకి ముచ్చట. ఈ జగడాల జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు మాకు అద్దని జనం తిరగబడుతున్నారు. రాష్ట్రాల్లో మస్తు ప్రాంతాలల్లా గిట్లా మాకు మీ స్టిక్కర్లు అద్దయ్య సామి అని తిరగబడుతున్న జనం మీద గాలిపంక పార్టీ కార్యకర్తలు దాడులకు దిగుతున్నారట. ఈ సత్యసాయి జిల్లా పెనుకొండల సీఎం జగనాలు స్టిక్కర్ ను తమ ఇంటికి అతికించొద్దని చెప్పినందుకు టీడీపీ సానుభూతి పర్ల మీద గాలిపంక పార్టీ శ్రేణులకు దాడికి దిగబడ్డాయి. ఇక పెనుకొండ మండలం కొండపల్లిలా ఈ ముచ్చట జరిగింది. తప్పనిసరిగా స్టిక్కర్లు వేసుకోవాల్సిందే అని చెప్పి గాలిపంక పార్టీ నేతలు హెచ్చరించుడుతోని గొడవ ఇంత పెద్దదైంది. బండ బూతులు తిట్టుకుంటా గాలిపంక పార్టీ నాయకులు దాడికి దిగిండ్రులా. ఇయాగా దాడిలో గాయపడ్డోళ్ళేమో చెప్తున్నారు కదా, ఇందావు రారి. మా ఇంటికి టిక్కరే వద్దు అని నా కొడకని, నా కొడకంటే ఎల్లిపాయరు వాళ్ళు ఇంకో సార్ అయితే ఇల్లు అడుగురి, ఇల్లు లేదు మీకు పింఛని ఇద్దామండి 5000, పింఛనీ లేదు ఏమి లేదు, ఏంది ఇలేదు మాకు, ఏమి సాయం చేయలేదు మాకు, ఏంది వద్దు అని చెప్పి అంత మాట చెప్తుంది. ఇంట్లో లాక్కున్నారు, ఆ ఇంట్లో లాక్కున్నారు, పట్టుకొని నా సైన్ వీకేసి ఇంట్లో డబ్బులుండే దూరి గడి వీకేసి అంత పని చేసినారు సార్ మాకు. ఆ ఇంట్లో 100 మంది ఉండారు, మేమేం చేసేది? అది చూసిండ్రు కదా గదన్నట్టు ముచ్చట. ఇష్టం ఉంటే అతికించుకుంటారు లేకపోతే లేదు, కానీ గిదేంది వాయా ముచ్చట పాడైపోను. ఇక నిన్న కూడా చూసిరు కదా ఒక కుక్క కూడా గాలిపంక పార్టీ అతకబెట్టిన స్టిక్కర్లను ఎట్లా పీకి పాడేసిందో. అయినా జనాలకు మీరు ఏం చేసిందని అతికిస్తున్నారో అర్థం కాకుంటున్నది ముచ్చట. ఏందో ఏమో పోండ్రి ఈ దిక్కుమాల స్టిక్కర్లతోటి ఏపీల మొత్తం ఆగమాగం అవుతున్నది కథ. అవి పొద్దుగాల గిట్లా అతకబెడుతున్నారో లేదో మళ్ళీ తెల్లారి చూస్తే మోర్లల్లా రోడ్ల మీద తప్ప ఏడ కనబడతలేవు. అట్లున్నది జగనాలు వారి పాలన. అయ్యా ఏమన్నా అంటే బంగారు తెలంగాణ అంటారు, ఈడనేమో నీళ్ళు వస్తలేమని బిందెలు పట్టుకొని ఆడవాళ్ళంతా రోడ్ ఎక్కిన తెలంగాణ అయింది. ఏ ఊకో నర్సి కాక ఏం చెప్తావు, ఇవాళ రేపట్లో ఏ ఊళ్ళలేవు నీళ్ళు గమ్మత ముచ్చట చెప్తావు నువ్వు అంటే, అరే కాదంటే చూడూరికి మచ్చనూరుకి వచ్చి ఆ మొత్తం ఆడవాళ్ళంతా బిందెలు పెట్టుకొని 4 వదిలే నీళ్ళు రాక ధర్నకు దిగిరి గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ. మరి వాళ్ళెందుకు దిగిరాయంటే, ఏ గిన్నెల బట్టి మాకు జీతాలు వస్తలేవు ఏం వస్తలేవు, నీళ్ళేడికెళ్ళి పెడతామని గ్రామ పంచాయతీ సిబ్బంది ఇబ్బందులు ఉండి చెప్తున్నారట. వాళ్ళు అటు జీతాలు రాక ఇటు నీళ్లు లేక మరి ఏమనాలో ఎట్లానాలో తెలుస్తలేదు. కానీ వార్త అయితే చూడూరి కరీంనగర్ జిల్లాలో అయింది కథ. తాగబోతే నీళ్లు లేవు తుమ్మెదాలో అనుకుంటా 4 రోజుల కాంచెల్లి గిళ్ళ ఊళ్ళకు నీరత్తలేదని చెప్పి రోడ్ మీద బైటాయించిండ్రు ఆడోళ్ళంతా. ఇక ఏడాగి ముచ్చట ఏడ నీళ్ళత్తలేవని అనుకుంటున్నారు రావుల్లా. ఇంకేడనుల్లా కరీంనగర్ జిల్లాల మహిళలు కాలి బిందెలతోని రోడ్డుకెక్కిండ్రు. తిమ్మాపూర్ మండలం మచ్చనూరు గ్రామంలో మంచినీరు సరఫరా చేయాలని చెప్పి మహిళలందరూ ఆందోళనకు దిగిండ్రు. గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇయ్యకపోవడంతోనే ఎగ్గాలు 4 రోజుల కాంచెల్లి విధులకు హాజరైతలేరు. ఇక దీంతో మా ఊర్లే తాగునీరు లేక ఆగమాగం అవుతున్నది. సర్పంచ్, సెక్రటరీ, ఎంపీడీలకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకుంటలేరు అని చెప్పి ఖాళీ బిందెలతోని రాస్తా రోక ఏషిండ్రుల్లా ఆడోళ్ళంతా కలిసి ఇప్పటికన్నా అధికారులు స్పందించి మాకు తాగునీరు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. గమాండిగానే చూడండి మరి మీరే ఒక పరిగల మాటల ఏమో అంటున్నారు కదా. 2 బావిలున్నాయి, 4 పైప్ లైన్లున్నాయి, ఒకటే మోటార్ నడుతుంది, ఆ ఒక్క మోటార్ నీళ్ళు కూడా 4 రోజుల సంది ప్రజలకు నీళ్ళు అందించలేరు. నీళ్ళు లేవు, ఛాయ పెట్టుకుందామని కూడా నీళ్ళు లేవు. ఇక ఇటువంటి పంపు డ్రైవర్ ఉన్నాడు, అటువంటి సర్పంచ్ ఉన్నది, అటువంటి కార్యదర్శి ఉన్నాడు. ఈ కార్యదర్శి జీతం ఇస్తే వాళ్ళు నీళ్ళు ఎందుకు ఇడివారు? కార్యదర్శి జీతం రాతే నీళ్ళు ఎందుకు ఇడివారు? ఏ విధంగా ఇడివారు? సావు తత్తున్నాం, 10 రోజుల సంది సావు తత్తున్నాం నీళ్ళు ఇడవక.
అది సుశీది కదా గదన్నట్టు ముచ్చట రెండు రోజులు బువ్వ లేకున్నా బతుకుతాం గానీ తాగేదందుకు నీళ్లు లేకపోతే బతుకుతామా ఎప్పుండ్రి ఇక సర్పంచ్ కి చెప్పినా సెక్రటరీకి చెప్పినా ఎంపీడీఓలకు చెప్పినా ఒక్కోళ్ళు కూడా వట్టించుకున్న పాపాన పోతలేరట ఇక ఇప్పటికన్నా గిల్ల బాధ చూసి కొంచెం అధికారులు వట్టించుకుంటే మంచిగుంటది సుమా తాడిపత్రి నియోజకవర్గంలో నారా లోకేష్ నడుచుకుంటూ నడుచుకుంటూ మామూలుగా చెప్తలేడు కదా ఇంకొక 4-5 కిలోమీటర్లు అయితేనే ఏమీ లేదు జగన్ లండన్ మారిపోతాడు అసలు కథ కాకపోతే చూడారని ఇక ఎండకు నిప్పులు దొరికినట్టే దొంగతున్నాయి అనుకో రాదురి మాటలు ఇక జనం కూడా అట్లే వస్తున్నారు అలా జనం గురించి అయితే ఏం చెప్తాం చెప్పురి నిత్యం తిరుపతి జాతర కంటే ఎక్కువ పోతున్నారు అనుకో రాదురి అబ్బబ్బబ్బా ఎందుకు వస్తురో జనం కానీ ఇక ఎందుకు వస్తున్నారంటే సమస్యలకు అట్లున్నాయి కదా ఇక ఇటు నారా లోకేష్ రాగానే జై టీడీపీ జై నారా లోకేష్ అనుకుంటా మా నాయకుడు వచ్చిండు మా అన్న వచ్చిండు మా సమస్యలు ఇంటాడని ఇక నమ్మి జనం వస్తున్న తీరుకు గాలిపంక పార్టీ వాళ్ళు అయితే గజ్జును వణుకుతున్నారు ఇక ఎండ కూడా భయపడకుండా వెనకాడు వేయకుండా ఎట్ట నడుస్తున్నాడో చూడుది యువగళం పాదయాత్రతోని గాలిపంక పార్టీ గుండెలల్లా రైళ్లు పరిగెడుతున్నాయని అంటున్నారు మరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్న ఇక పాదయాత్రల 4 కిలోమీటర్లు పూర్తయితే ఇక జగన్ లండన్ పోతారని ఎప్పుకొచ్చిండు తాడిపత్రి నియోజకవర్గం రాయల చెరువు సభల గైన గాలిపంక పార్టీ సర్కారు మీద మస్తు ఇరుసుకుపడ్డాడు తాడిపత్రిలా ఓ చిన్న పిల్లి ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి లేని సమయం చూసి ఇంట్లో పోయి కూసుంటున్నదని ఎద్దేవయ్యేసిండులా భయం తమ బయో డేటాలైనా లేదని ఒప్పుకొచ్చిండు మొత్తానికైతే లోకేష్ అన్న గీళ్ళు చేస్తున్న అవినీతి గురించి మాట్లాడితే సొంత పార్టీ సర్పంచ్ ను ఎంపేసిందని ఆరోపించిండు ఇక ఆఖరికత్తే మట్టిని కూడా ఇడిసబెట్టేది లేదని చెప్పి బగ్గుమన్నాడు మొత్తానికైతే చూడండి యువగళం పాదయాత్ర 875 కిలోమీటర్లు చేరుకుంది దీనికే వైకాపా నాయకులు గుండెల్లో రైలు పరిగెడుతుంది ఇంకా ఈ పాదయాత్ర 4000 కిలోమీటర్లు చేరితే జగన్ శాశ్వతంగా లండన్ కే పారిపోతాడు జగన్ మోహన్ ఒక మూర్ఖుడు కానీ మీ లోకేష్ కి మానవత్వం ఉంది జగన్ మోహన్ నమ్ముకుంది రాజారెడ్డి రాజ్యాంగం అవుతే మీ లోకేష్ నమ్ముకుంది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అది చూసిండ్రు కదా ఎట్లా గరమైండు లోకేష్ అన్న గాలిపంక పార్టీ మీద ఇక తాడిపత్రి నియోజకవర్గంలా లోకేష్ అన్న యువగళం పాదయాత్రకు జనాలు జనా నీరజనం పట్టిండ్రు రాయల చెరువు సభకు ఇసుక పోతే రాలనంత జనం ధరలచ్చిండ్రు అనుకో రాదుర్రి దీంతో నీగా ప్రాంతం అంతా కిక్కిరిసిపోయింది సభ ప్రాంగణం అంతా పసుపుమయమైంది అశేష జనవాహిని తరలచ్చుడుతోని టీడీపీ శ్రేణులల్లా నయా జోష్ వచ్చిందనుకో రాదుర్రి ఇక ఈసారి తాడిపత్రిలా టీడీపీ జెండా ఎగరేస్తున్నామని చెప్పి పార్టీ శ్రేణులు చెప్పుకొచ్చిరు మొత్తానికైతే ఇక రోజు రోజుకు యువగళం నవగళం మస్తు జోరుగా అవుతున్నదిలే ఇక మొత్తం ప్రపంచం మీదనే అత్యంత పొడవైన అంబేద్కర్ విగ్రహం పెడుతురు కదా రేపు విడుదల ఉన్నది ఇక కేసీఆర్ ట్యాంక్ బండ్ కాడ చేపించి పెట్టిండు కదా ఓహో దానికి మామూలు కథనా రేపు ఓపెనింగ్ ఉన్నది కాబట్టి ఇక మంత్రులు ఎమ్మెల్యేలు ఒక్క కథ కాదనుకో రాదురి చెప్పబోతుంటే మరి ఇలా ఏర్పాటు ఎట్ట చేస్తారు మీటింగ్ ఎట్ట నడవబోతుంది ఏందనేది ఇక మామూలు పోయి అరుచుకొస్తామనే కదా మరి బొమ్మ యాంచెలు తెప్పించరు ఎంత మంచి రాబోతున్నారు ఏం సంగతి అనేది తెలవాలి కదా ఒక పారి అరుచుకుందాం ఇక రేపటి ముచ్చట రేపు ఇంకా గట్టిగా ఉన్నది అనుకో రాదురి ప్రపంచంలో ఏడ చూసినా గానీ అంబేద్కర్ విగ్రహాలు మస్తుగున్నాయి కదా కానీ అవిటికంటే మస్తు పెద్ద విగ్రహము 125 అడుగులతోని హైదరాబాద్ లో ట్యాంకు బండ్ కాడ అవుతున్నది హైదరాబాద్ అంటే ట్యాంకు బండ్ హుస్సేన్ సాగర్ చార్మినారు గివ్యానే మాట్లాడుకుంటాం కదా ఇప్పుడు గది కాదు నింగినంటేటట్లున్నది గీ అంబేద్కర్ విగ్రహం మరి అక్కడి హాలతేంది అని పురగా అరుసుకత్త అని చెప్పి మా రవణ పోయిండు చెప్పకరా ఏ రవణ అక్కడి హాలతేందో ప్రపంచంలోనే అత్యైన ఎత్తైన అంబేద్కర్ స్టాచ్యూ హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన సిద్ధమైంది రేపు విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా జరగనుంది ప్రస్తుతం
मन हुसैन सागर पर्याटक प्रांतम हुसैन सागर तीरान 125 अड़ कांस्य विग्रह 790 मेट्रिक टन्नुल स्टील अदे विधंगा 86 टन्नुल इत्तडितो कांस्य विग्रहान्नि रूपोंदिंचारु। मुख्यंगा विदेशी टेक्नालजी तो मुख्यंगा चाइना टेक्नालजी तो पूर्ति स्थायिलो वीटिनि तीसुकोच्चि విగ్రహాన్ని అమర్చినటువంటి పరిస్థితున్నది। అది సూచిరు కదా ఎట్లున్నదో విగ్రహం, మస్తుగున్నదిలే ఆకాశాన్ని అంటటట్టున్నది విగ్రహం। మరి ఇక అసలైన ముచ్చట రేపున్నది, ఎందుకంటే దీని రేపే షురు చేస్తున్నారు కదా, మరి పురాగా ముచ్చట రేపు చూసుకుందాం ఇక। హాయిగ గివనట్టులా ఇవాల్టి రాజనివాస్ సమర్పించు మాస్మలన ముచ్చట పాడ్ బై వాక్మే ట్విట్టర్। మరిగా చూస్తూనే ఉండిరు రేపు ఇదివరదాకా మీ టీవీ 5 ఇగుంటా।